హలో వెల్కమ్ టు కానూరు హెల్త్. దిస్ ఇస్ సుష్మా. చాలామందిలో చూస్తుంటాం బ్యాక్ పెయిన్స్. చాలామందిలో కాదు, ఎక్కువగా చూస్తున్నది బ్యాక్ పెయిన్స్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనుకోండి, కూర్చొని వర్క్స్ చేయడం వల్ల కానివ్వండి, లేదు అంటే డెలివరీస్ తర్వాత ఇలా బ్యాక్ పెయిన్స్ ప్రతిదీ చూస్తూనే ఉన్నాము. లేడీస్లో మరీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అసలు ఈ బ్యాక్ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి, దీన్ని ఎలా మనము రెక్టిఫై చేసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సర్జరీకి ఎప్పుడు వెళ్ళాలి, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ న్యూరో సర్జన్ ఎస్ఎల్జీ హాస్పిటల్స్ బాచుపల్లి నుంచి డాక్టర్ కొడాలి సంధ్య గారు. వారిని అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి డాక్టర్ గారు. ఈ నడుము నొప్పులు అనేది ఎందుకు వస్తుంది? చాలామందిలో చూస్తుంటాం ఈ నడుము నొప్పి అనేది, సివియర్ నడుము నొప్పులు వస్తుంటాయి. అసలు దీనికి గల కారణాలు ఏంటి? నడుము నొప్పి అనేది ఇవాళ చాలా కామన్ అయిపోయిందండి. మనం ఏ చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు నాకు తెలిసి నడుము నొప్పి కంప్లైంట్ ఇది నాకు రాలేదు అని చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సొసైటీలో. వి లుక్ ది అదర్ సైడ్ ఆఫ్ ఇట్, ఎవ్రీ అదర్ పర్సన్ ఇస్ హ్యావింగ్ ఇట్. ఇప్పుడు ఈ నడుము నొప్పి వల్ల హాస్పిటల్కి కానీ లేకపోతే డాక్టర్ దగ్గరకు వచ్చే వాళ్ళలో ఎస్ లేడీ పాపులేషన్ అనేది చాలా తక్కువ. ఆడవాళ్ళకి ఫస్ట్ ఎక్కువ మంది కంప్లైంట్ చెప్తారు. చాలా ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఆఫీస్కి రాకుండా చాలా ప్రాబ్లం అయింది అని చెప్పే ఫస్ట్ కంప్లైంట్స్లో కూడా నడుము నొప్పి అనేది చాలా కామన్ అయిపోయింది. ఇది ఎందుకు ఇలా అవుతుంది అంటే దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ అండి. ఒకటి ఏంటంటే మన లైఫ్ స్టైల్ మారింది, ఎక్కువసేపు కూర్చొని చేస్తున్నారు, ఎక్కువసేపు నించొని ఉంటున్నారు, ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. ఆ ఎక్కువసేపు నించోవడం కూర్చోవడం ముందు కూడా అయ్యేది 10 ఇయర్స్ బ్యాక్, 20 ఇయర్స్ బ్యాక్, 50 ఇయర్స్ బ్యాక్. బట్ అప్పుడు ఏంటంటే కింద కూర్చోవడం పని చేయడం అట్లా ఉండేది, ఇప్పుడు అది కాదు. ఎక్కువ మంది నించొని చేస్తారు, వంగి చేస్తారు. అట్లా సాఫ్ట్వేర్ వచ్చేటప్పటికి ఇది ఆర్ కంటిన్యూస్లీ సిట్టింగ్, కొన్ని గంటల కొద్దీ అట్లా కూర్చొని ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి అది ఇప్పుడు ఆ కూర్చోవడం కూడా ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా కూర్చుంటున్నారు. పోస్చర్ అనేది ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ పార్ట్, ఫస్ట్ థింగ్ అది. సెకండ్ వచ్చేటప్పటికి ఏంటంటే మన డైట్ అండ్ అదర్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. ముందున్న న్యూట్రిషియస్ వాల్యూ డైట్ ఇప్పుడు మనకి వెళ్ళట్లేదు. ఇఫ్ యూ టేక్ ద పాపులేషన్, 10 మందిని వైటమిన్ D3 కోసం లెవెల్స్ చెక్ చేస్తే అట్లీస్ట్ 8 మందికి తక్కువ ఉంటుంది. ఓకే, హార్డ్లీ 2 or 3 people హ్యావ్ ప్రాపర్ వైటమిన్ D3 అనేది. సో ఇట్లాంటి సర్టన్ చేంజెస్ వల్ల ఎక్కువ మందికి బ్యాక్ పెయిన్ వస్తుంది. నా బ్యాక్ పెయిన్ అంటే అందరు బ్యాక్ పెయిన్ ఒకటే బ్యాక్ పెయిన్ కాదు, దాంట్లో కూడా రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మెడికల్గా చూస్తే అక్యూట్, సబ్ అక్యూట్, క్రానిక్ అంటారు. అక్యూట్ అనేది ఏంటంటే అబౌట్ 4 to 6 weeks వరకు ఉన్నది అక్యూట్ బ్యాక్ పెయిన్ అని అంటారు. సబ్ అక్యూట్ 6 weeks నుంచి 3 months వరకు ఉన్నది, 3 months కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటారు. సో ఇప్పుడు దీంట్లో కూడా ఏంటంటే బ్యాక్ పెయిన్ అనేది అందరికీ వచ్చే బ్యాక్ పెయిన్, ఇది ఎంత సివియర్ అన్నది నా కామన్ మ్యాన్కి తెలియాల్సిన క్వశ్చన్ అది. ఫస్ట్ థింగ్ ఏంటంటే నడుము నొప్పి నడుములో ఉండేది మనకి ఎలా ఉంటుంది అన్నది బ్రీఫ్గా చెప్తున్నాను. మన హ్యూమన్ బాడీలో వచ్చేటప్పటికండి నడుములో బోన్స్ ఉంటాయి, మజిల్స్ ఉంటాయి, లిగమెంట్స్ ఉంటాయి, నరాలు వస్తాయి, స్పైనల్ కార్డ్ అనే ఒక ఏంటంటే దాని నుంచి నరాలు బయటకు వస్తాయి. ఇదంతా ఇట్స్ అ వెరీ రిమార్కబుల్లీ ఇంటర్ కనెక్టెడ్ స్ట్రక్చర్ అండి. సో అది ఎందుకు అంటే ఒకటి మనకి ఇరెక్ట్ పోస్చర్ ఇస్తుంది, సపోర్ట్ ఇస్తుంది, ఫ్లెక్సిబిలిటీ అని మనం నడవగలుగుతాం అంటే అపార్ట్ ఫ్రమ్ ఆల్ ది అదర్ స్పీషీస్ దిస్ ఇస్ ద మెయిన్ స్పెషాలిటీ ఆఫ్ ఇట్. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క పార్ట్లో ఇబ్బంది వచ్చినప్పుడు మనకు ఒక్కొక్కలాంటి సింప్టమ్స్ వస్తాయి. ఫస్ట్ ఎక్కువ మంది చెప్పే నడుము నొప్పి ఏంటంటే సడన్గా ఏదైనా పట్టుకొని ఎత్తినా, జరిపినా, చేసినా, అది ఏదైనా పట్టుకొని చేసేటప్పుడు ఏంటంటే వస్తువుని మనం బాడీకి టచ్ అయ్యేటట్టు పట్టుకొని చేస్తే అప్పుడు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. లేదు అది పట్టుకొని సైడ్గా పక్కకు తిరగడం అట్లాంటివి చేసిన ట్విస్టింగ్ మూమెంట్ విత్ వెయిట్ ఆ రెండు చేసినప్పుడు ఎక్కువ మందికి ఇప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. అది ఎప్పుడు నోటీస్ చేస్తామంటే హౌస్ వైఫ్స్లో, ఆడవాళ్ళలో, లేకపోతే వర్క్ చేసే సెక్టర్ ఎస్పెషలీ. కొంతమంది ఏంటంటే బరువులు మోస్తా చేస్తూ ఉంటారు, అన్ని సెక్టర్స్లో ఉంటుంది ఆ ఆస్పెక్ట్ వాళ్ళకి ఎక్కువ మందికి. అది కూడా కాలక్రమేణా ఏంటంటే వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఇయర్స్ టుగెదర్. సో అప్పుడు వాళ్ళకి ఆ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ అనేది వస్తుంది. దట్ యూ కాల్ ఇట్ అస్ మెకానికల్ పెయిన్. కొంతమందికి లోపల ఏంటంటే ఆ బోనీ స్ట్రక్చర్ అనేది కంజెనిటల్గానే ప్రాబ్లం వస్తుంది కొంతమందికి, అది చిన్నగా ఉండటం వల్ల. సో అక్కడ చిన్నగా ఉండటం వల్ల స్టీనోసిస్ అనేది అయ్యి అప్పుడు వాళ్ళకి ఆ నరాల మీద ప్రెషర్ పడి ఆ నరాల మీద వచ్చిన ప్రెషర్ మనకి అది కాలు వరకు వస్తుంది. సో ఇప్పుడు ఓన్లీ నడుములో నొప్పి మాత్రమే ఉంది అంటే అది ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ మోర్ ఆర్ లెస్ మెకానికల్ పెయిన్. వచ్చిపోతుంది, ఏదైనా వర్క్ చేసినప్పుడు వస్తుంది, లేకపోతే ఎక్కువసేపు కూర్చుంటే వస్తుంది, ఇట్లాంటివి ఉన్నప్పుడు దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుందండి. సో అది మీరు చేసేటప్పుడు కానీ ఇప్పుడు ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు ఏం చేయాలంటే అట్లీస్ట్ 1 hour లో 1 అయినా 2 అయినా లేచి తిరిగి వచ్చి కూర్చుంటే అప్పుడు వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది.
రెండోది ఏంటి, ఎక్కువసేపు నించొని చేయాల్సిన పని వచ్చినప్పుడు కూర్చొని చేయడానికి ట్రై చేయండి. సో ఈ రెండు పాటించినప్పుడు ఆ ప్రాబ్లం తక్కువ అవుతుంది. కొంతమంది పొద్దునే నిద్ర లేవగానే చాలా ఇబ్బందిగా ఉంటుంది, కాసేపు నడిచి లేకపోతే ఎక్సర్సైజెస్ అట్లాంటివి చేసినప్పుడు అది వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. మజిల్ స్ట్రెంగ్త్నింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చేస్తే సో ఏమవుతుందంటే మనకి ఇట్లాంటి సింప్టమ్స్ రాకుండా ఉంటాయి ఇలాంటి వాళ్ళకి. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చినప్పుడు కొంతమందికి కాదండి మాకు పైనుంచి కింద వరకు ఏదో వైర్ పట్టుకొని లాగినట్టు అనిపిస్తుంది అని. యా అది కరెక్ట్. అది ఎప్పుడు వస్తుంది అంటే నరాల మీద ప్రెషర్ ఉన్నప్పుడు వస్తుంది. లోపల బాడీ టు బాడీకి బాడీకి మధ్యలో వర్టిబ్రా అని చెప్పి ఉంటాయి బోన్, బోన్ బోన్ మధ్యలో డిస్క్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ డిస్క్ అనేది నార్మల్గా చిన్న వయసులో ఉన్నప్పుడు అంతా నార్మల్గా బాగుంటుంది, సరిపోదు. అది వయసు వెళ్ళే కొద్దికి ఏమవుతుంది అంటే దాంట్లో హైడ్రేషన్ తగ్గిపోతూ ఉంటుంది. సో అది మెల్లిగా క్యాప్సూల్ అనేది బ్రేక్ అయ్యి యాన్యులర్ లిగ్మెంట్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్పోర్ట్స్ ఇంజురీస్ ఇట్లాంటివి అయినప్పుడు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బట్ దట్ ఈస్ అ టోటల్ డిఫరెంట్ ఎంటిటీ. సో ఆ వయసు పెరిగే కొద్దికి ఆ డిస్క్ అనేది బయటకు రావటం, నరాల మీద ప్రెషర్ పెడతాం. సో అలా మెల్లిగా నరం అది ఏ నరం అయితే ప్రెషర్ పడుతుందో, కామన్గా వచ్చేది L3-4, L4-5 అండ్ L5-S1 అని. 4-5 3-4 వచ్చే వాళ్ళకి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద థై దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటారు, మోకాలు వరకే ఇబ్బంది ఉంటుంది. 4-5 వచ్చే వాళ్ళకి వెనకమాల పార్ట్లో ఉంటుంది, వెనకమాల బ్యాక్ సైడ్ అండి నాకు కింద అంతా లాగినట్టు వస్తుంది. ఒక వైర్ అనేది కరెంట్ వైర్ లాంటిది పట్టుకొని నడుములో నుంచి కాలు వరకు లాగినట్టు ఫీలింగ్ వస్తుంది అని చెప్తారు. ఇంకొకటి ఏంటంటే బొటన్ వేలు ప్రాబ్లం వస్తుందండి అని చెప్తారు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు కంపల్సరీగా హాస్పిటల్కి రావాలి అట్ ది అర్లియస్ట్ అలాంటి సింటమ్స్ ఉన్నప్పుడు. సో వస్తే ఎక్స్రే చేసి చూస్తాం ఫస్ట్ బోన్ అనేది ఎలా ఉంది ఏంటి అని. అప్పుడు డౌట్ ఉన్న వాళ్ళు మేము క్లినికల్ ఎగ్జామిన్ చేసిన తర్వాత అప్పుడు ఎంఆర్ఐ చేపిస్తాం. ఎంఆర్ఐలో కానీ నరాల మీద ప్రెషర్ ఉంది, మేము ఎగ్జామిన్ చేసిన ఫైండింగ్స్, నరాల మీద ప్రెషర్, పేషెంట్ సింప్టమ్స్ మూడు కొరిలేట్ అవుతున్నాయి అంటే అప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ మెడికల్గా ఇవ్వాలా, ఫిజియోథెరపీ ఇవ్వాలా, లేకపోతే సర్జికల్కి కన్సిడర్ చేయాలా అన్నది ఎంటిటీస్ అప్పుడు వస్తాయి మనకి. ఇది కాకుండా ఇప్పుడు పడిన దెబ్బలు ఉంటాయండి కొంతమందికి. పడిన దెబ్బలు అక్యూట్ ఇంజురీస్ ఉంటాయి, ఎప్పుడు పడితే అది బోన్ అయినా ఫ్రాక్చర్ అవ్వచ్చు, లేకపోతే వెన్నపూసలో ఏమన్నా దెబ్బ తగలచ్చు, ఇట్లాంటి నరాలది ఏదైనా ఇబ్బంది అవ్వచ్చు. అది ట్రామా అనేది టోటల్ డిఫరెంట్ కాన్సెప్ట్. కొంతమందికి పడతారు కానీ అప్పుడేం అనిపించదు, అది తగ్గిపోయింది పర్వాలేదని. బట్ అది తర్వాత డిలేడ్గా ఒక 2 నెలలు 3 నెలలు 6 నెలల తర్వాత మళ్ళీ నాకు నొప్పిగా ఉంటుంది ఇలా. అది ఎప్పుడు వస్తుందంటే ఈ హీలింగ్ ప్రాసెస్ అనేది మన బాడీలో న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్. సో ఆ నరాల దగ్గర కానీ బోన్స్ దగ్గర కానీ ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు అప్పుడు ఆ సింప్టమ్స్ అనేవి బయటకు వస్తాయి. ఇవి కాకుండా ఆడవాళ్ళకి మెనోపాజ్ ఏజ్ వచ్చి మెనోపాజ్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే బాడీలో కాల్షియం అనేది స్టోరేజ్ తగ్గుతూ ఉంటుంది. సో ఏదైనా గవక్కన కొంచెం చిన్నగా పడిన ట్రివియల్ ఫాల్ కూడా దెబ్బ ఎక్కువ తగ్గుతుంది. సో పడిన దానికినూ తగిలే దెబ్బకి డిస్ప్రపోర్షనేట్గా ఉంటుంది ఆ ఏజ్ వచ్చేటప్పుడు. సో వాళ్ళకి ఏమవుతుందంటే బోన్ అనేది ఇలా నార్మల్గా సిలిండ్రికల్గా ఉండేది కొలాప్స్ అయిపోతుంది. సో ఆ బోన్ అది దెబ్బలు అయినప్పుడు వాళ్ళకి అది సర్జికల్ ప్రొసీజర్స్ అవసరం పడుతుంది. ఇవాళ మనకి స్పైన్ని ట్రీట్ చేయడానికి 360 డిగ్రీస్లో సర్జరికల్ అప్రోచెస్ ఉన్నాయండి. వెన్నపూసలో సర్జరీ, ఎస్పెషలీ నడుము వెన్నపూసలో లంబార్ ఏరియా సర్జరీ అంటే బ్యాక్ నుంచి చేస్తారు, సైడ్ నుంచి చేస్తారు, ఫ్రంట్ నుంచి చేస్తాం, ఇట్లా రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. బట్ సర్జరీ అవసరం పడాలి జెన్యున్గా పేషెంట్. మామూలుగా అయితే ఇప్పుడు లేడీస్ విషయానికి వచ్చేస్తే డెలివరీ తర్వాత సీసెక్షన్ అయితే వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది అంటారు ఈ నడుము నొప్పి అనేది, దేనికి అంటారు? అది నడుము నొప్పి అనేది అండి ఒకటి వెయిట్ బేరింగ్ వల్ల వస్తుంది. 9 మంత్స్ ప్రెగ్నెన్సీ వెయిట్ బేరింగ్ అంతా అయిన తర్వాత సో ఆ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ అనేది కొంచెం డెవలప్ అవుతుంది. తర్వాత పోస్ట్ డెలివరీ అయిపోయిన తర్వాత వీళ్ళు తీసుకునే కేర్ని బట్టి ఆ సింటమ్స్ అనేది పెరగడం తరగడం జరుగుతుంది. అది అందరికీ రాదు, మీరు చెప్పిన కంప్లైంట్ ఏదైతే ఉందో. బట్ ఎస్, కొంతమంది ఏంటంటే అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు పోస్ట్ పార్టంలో ఇవాళ రేపు ఏంటంటే మనం కొన్ని ఎక్సర్సైజెస్ చేయాలి ఇట్లా చేయాలి అన్నీ మనం వీఆర్ ఎడ్యుకేటింగ్ పీపుల్. సో అది ఫాలో అవ్వకుండా అలా ఉన్నప్పుడు కొంచెం వెయిట్ ఎక్సెస్ ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అప్పుడు వస్తాయి. అంటే వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? వెయిట్ గెయిన్ అనేది నార్మల్ ప్రెగ్నెన్సీ వెయిట్ గెయిన్ అండి, బేబీ ప్లసెంటా తర్వాత అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇదంతా కలిపి అరౌండ్ 8-10 కిలోస్ ఉంటుందండి అప్రాక్సిమేట్లీ ఐఎమ్ టెలింగ్. ఆ 10 కిలోస్ తర్వాత యూజువల్గా ఒక 4-5 కిలోస్ ఎక్స్ట్రా అందరూ పెరుగుతారు ప్రెగ్నెన్సీలో. ఇట్ ఇస్ క్వైట్ కామన్, నాట్ ఎవ్రీబడి విల్ బి ది సేమ్ వెయిట్ ప్రీ ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ. వెయిట్ గెయిన్ అనేది ఎక్సెస్ ఉంటుందండి, ఒకటి వెయిట్ ఎఫెక్ట్, సెకండ్ ఏంటంటే హార్మోనల్ ఎఫెక్ట్ ఉంటుంది. సో నార్మల్గా ప్రెగ్నెన్సీ డెలివరీ టైం వచ్చేటప్పుడు కానీ ఆల్ ది జాయింట్స్ ఎవ్రీథింగ్ ఆర్ లూజ్ అండ్ బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఎఫెక్ట్. సో ఈ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. యూజువల్గా విత్ఇన్ ఫ్యూ మంత్స్ సెటిల్ అవుతుంది, బట్ అందరికీ అవ్వాలనే లేదు, దేర్ ఆర్ ఎక్సెప్షన్స్ ఫర్ ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. మెయిన్లీ ఫిజియోథెరపీ అండి.
మెయిన్లీ ఇట్ ఇస్ ఫిజియోథెరపీ అండ్ అకేషనల్లీ ఏంటంటే మజిల్ రిలాక్సింగ్ మెడికేషన్స్ అని ఉంటే అవి ఇస్తాం, దట్ ఇస్ ఓన్లీ ఫర్ టెంపరీ రిలీఫ్. అవాయిడ్ డూయింగ్ వెయిట్ గెయిన్ ఎక్సర్సైజెస్, అట్లా వెయిట్ గెయిన్ అవ్వకుండా కంట్రోల్గా చూసుకోవడం అనేది బెటర్. వెయిట్ గెయిన్ అయినా వీ హ్యావ్ వేస్ టు రెడ్యూస్ నౌ. అంటే నేను ఇంకొకటి మేడం, ఈ లేడీస్కి సంబంధించి అనిస్థెషియా ఇవ్వడం వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారు? ఇది ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఏంటంటే నడుము నొప్పి, ఆమెకి డెలివరీ అప్పుడు నడుములో శోధించారు, సో అందుకని పోస్ట్లో నడుము నొప్పి వచ్చింది. దిస్ ఇస్ అ సెంటెన్స్ విచ్ రన్స్ ఇన్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఫ్రమ్ ద ఎవ్రీ గ్రాండ్ మదర్ వీ హియర్ అండి, బట్ నాట్ నెసెసరీ యూ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఓకే రైట్. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్, ఇప్పుడు సర్జరీ వరకు వెళ్ళాం మనం, యాక్చువల్లీ సర్జరీ అనేది ఎప్పుడు అవసరం పడుతుంది? నడుము నొప్పికి సర్జరీ అనేది ఇట్ ఇస్ నాట్ అన్ ఎమర్జెన్సీ అన్లెస్ అదర్వైజ్ ఇట్ ఇస్ ఇన్ ట్రామా అంటే. సో ఎప్పుడు చేస్తాము అంటే, ఒకటి డిస్క్ అనేది బయట, చిన్న వయసులో డిస్క్ అనేది బయటకు వచ్చి బాగా ప్రెషర్గా ఉంది, నడకకి ప్రాబ్లం ఉంది, నడుము నొప్పి తగ్గట్లేదు, మందులు వాడినా ఫిజియోథెరపీ చేసినా, అప్పుడు ఫస్ట్ కన్సిడరేషన్. సెకండ్, నడక ప్రాబ్లం అవుతుంది అది నెక్స్ట్. ఇంకొకటి మేము ఎగ్జామిన్ చేసినప్పుడు ఏంటంటే మజిల్ రిఫ్లెక్సెస్ అని చూస్తామండి, నీ జర్క్ యాంకిల్ జర్క్, వాటిలో ఏమైనా వీక్నెస్ ఉందా, సెన్సరీ కానీ లేకపోతే మోటార్ కానీ వీక్నెస్ ఉందా, ఎగ్జామ్ న్యూరోపతి ఏదైనా ఉన్నప్పుడు, ఇలాంటివి ఉన్నప్పుడు దెన్ వీ కన్సిడర్ ద పేషెంట్ ఫర్ సర్జరీ. అన్లెస్ అదర్వైజ్ ఏమి లేకుండా జస్ట్ పెయిన్ కోసం సర్జరీ కన్సిడర్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ జస్టిఫైడ్ ఇన్ ఆల్ కేసెస్. సో అప్పుడు అలాంటి కేసెస్ ఉన్నప్పుడు దోస్ హు ఆర్ నాట్ ట్రీటబుల్ విత్ మెడిసిన్ అండ్ ఫిజియోథెరపీ, దే దెమ్ వీ కన్సిడర్ ఫర్ సర్జరీ అపార్ట్ ఫ్రమ్ ట్రామా. ఈ నడుము నొప్పికి సర్జరీ అనేది 50-50 ఛాన్సెస్? సర్జరీ 50-50 కాదండి. స్పైన్ సర్జరీ అనేది చాలా సేఫ్ సర్జరీ, వెరీ రేర్లీ వీ గెట్ కాంప్లికేషన్స్. ఆ కాంప్లికేషన్స్ ఏంటంటే పేషెంట్ ఏమైనా షుగర్, డయాబెటీస్, ఏజ్ ఎక్కువ, ఒబిసిటీ, తర్వాత కార్డియాక్ రిలేటెడ్ డిసీజెస్, ఇంకా వేరే ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అలాంటప్పుడు రిస్క్ ఎక్కువ అవుతుంది. బట్ అదర్వైజ్ స్పైన్ సర్జరీ ఇస్ అ వెరీ సేఫ్ సర్జరీ, ఫస్ట్ థింగ్. సెకండ్, ఏంటంటే అక్కడ మేము చేసేది ఏంటి, ఒకటి స్టీనోసిస్ అని ఉన్నప్పుడు వీ ట్రై టు డూ లామినెక్టమీ ఆర్ ఎండోస్కోపిక్, ఆల్సో వీ ట్రై టు రిలీజ్ ఇట్. ఫెసెట్ జాయింట్స్ అని సైడ్ రెండు జాయింట్స్ ఉంటాయి టు హోల్డ్ ద డిస్క్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ప్లేస్, అప్పుడు దానికి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ఓన్లీ ఫెసెట్ జాయింట్ వరకు ఆర్థ్రోపతి అవి ట్రీట్ చేస్తాం. డిస్క్ అనేది బయటకు వచ్చి మీకు ప్రెషరైజ్ చేస్తుంది, నర్వ్స్ మీద వాటి మీద ప్రెషర్ పడుతున్నప్పుడు ఆ డిస్క్ పార్ట్ అనేది తీయాలి, డిస్కెక్టమీ అని చెప్పి చేస్తాం. ఓన్లీ ఒక లెవెల్ డిస్క్ ఉన్నప్పుడు మైక్రో డిస్కెక్టమీ అని చెప్పి చాలా స్మాల్ మినిమలీ ఇన్వేసివ్ ప్రొసీజర్ ఉంది, దట్ కెన్ బి డన్ విత్ ఓపెన్ ఆర్ విత్ ఎండోస్కోపిక్ ఆల్సో. రైట్. ఇలాంటి సర్జరీస్ అయినా లేదంటే ఇలాంటి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ అయిన తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? స్పైన్ సర్జరీస్ బికమ్ డే కేర్ అండి. ఎండోస్కోపిక్ చేసినప్పుడు కానీ ఇట్లాంటప్పుడు డే కేర్లో కూడా అంటే మేము పొద్దున్న సర్జరీ చేసి ఈవినింగ్ పంపించేసే అంత డెవలప్మెంట్ వచ్చేసింది. ఎస్ఎల్జీలో అండి వీఆర్ డూయింగ్ ఆల్ స్పైన్ సర్జరీస్, ఎట్లా అంటే డిస్కెక్టమీ చేస్తాము, లామినెక్టమీస్ చేస్తున్నాము, ఫిక్సేషన్ సర్జరీస్ అని ఉంటే అవి కూడా చేస్తున్నాం మేము. ఎండోస్కోపీ వీఆర్ యెట్ టు స్టార్ట్ యాజ్ ఆఫ్. ఒకటండి, యూ హ్యావ్ టు డూ కంటిన్యూ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఫస్ట్. మీ ఎగ్జాక్ట్ కాజ్ కి ట్రీట్మెంట్ అయింది అనుకోండి, సో అది రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, బట్ ఇట్ క్యాన్ రిపీట్. అది అది ఎప్పుడు రిపీట్ అవుతుంది అంటే ఓన్లీ డిస్క్ ఉంది అనుకోండి, డిస్క్ వరకు మేము తీసేసాం, సో పై లెవెల్ కింద లెవెల్లో మళ్ళీ డిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అదే లెవెల్లో డిస్క్ రాదు కానీ పై అడ్జసెంట్ సెగ్మెంట్ డిసీజ్ అని వస్తుంది, ఆ ప్రాబ్లం ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ చాలా మంది లేడీస్ లో ఎక్కువగా కనిపిస్తుంటుంది, సో వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి ఏజ్ రిలేటెడ్ సప్లిమెంట్స్ వెళ్ళాలండి? నార్మల్ గా ఇప్పుడు 30-40 లో అనుకోండి, దే హ్యావ్ టు టేక్ కాల్షియం, వైటమిన్ D3, అడిక్వేట్ ఎక్స్పోజర్ ఉండాలి, ఎక్సర్సైజ్ అనేది ఉండాలి కంపల్సరీ, సమ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఇది ఇప్పుడు మీరు ఇప్పుడు ఓవర్ నైట్ అందరూ జిమ్ కి వెళ్ళి వెయిట్స్ చేయాలి అట్లానే కాదు, విచ్ ఎవర్ ఇస్ పాసిబుల్ ఫర్ దెమ్, some form of exercise is a must. Okay. And weight అనేది ఏంటంటే మన నార్మల్ వెయిట్ కన్నా ఒక 5-7 కిలోస్ ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ వాకింగ్ అనేది ఇట్ ఇస్ అ వెరీ ఈజీ యాక్సెసిబుల్ థింగ్ ఫర్ ఎవ్రీబడి అండి, అది ఎవరైనా చేయొచ్చు ఫస్ట్ థింగ్. అది సెకండ్ థింగ్ ఇస్ యోగా, యూ డోంట్ రిక్వైర్ ఎనీథింగ్ ఫర్ దీస్ టు, కొంచెం ప్లేస్ ఉంటే చాలు చేసుకోవడానికి వస్తుంది. ఫుడ్ అనేది కొంత మార్చుకోవాలి, కొంత అన్ని ట్యాబ్లెట్ రూపంలో వెళ్ళవండి, కొంత డైట్ రూపంలో కూడా వెళ్ళాలి, సో ఆ రెండు చేంజెస్ అనేవి రావాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్ ఈస్ ఆల్ యువర్ ఫ్యామిలీ, యూ ఆర్ ద పర్సన్ హూస్ గోన్ టేక్ కేర్ ఆఫ్ ఎంటైర్ ఫ్యామిలీ, సో యూ షుడ్ బి గుడ్ ఎనఫ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.